హాయ్ అండి ఇప్పుడేంది వర్త బట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో ఘోర అవమానం అయితే జరిగింది వైరల్ గా మారిన వీడియో కూడా ఉందన్నమాట ప్రస్తుతం దేశంలో పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతుంది ఈ క్రమంలో ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్ వేడుకలను ఎంతో నిష్ఠతో జరుపుకుంటారు ప్రతిరోజు ఐదు సార్లు నమాజులు అయితే చేస్తారు ఉదయం సహారా కంటే ముందు సాయంత్రం ఇఫ్తార్ తర్వాత మాత్రమే అన్నంను ముట్టుకుంటారన్నమాట మిగతా సమయంలో కనీసం ఉమ్మిని కూడా అసలు మింగరు అదేవిధంగా పవిత్రమైన ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగమును పేద ముస్లింలకు దానంగా ఇస్తారు ఈ క్రమంలో లో రంజాన్ మాసం అంతా ప్రతిరోజు కూడా అనేక చోట్ల ఇఫ్తార్ విందులు అయితే ఏర్పాటు చేస్తుంటారన్నమాట అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ముస్లిం సోదరులందరికీ ఘనంగా ఇఫ్తార్ విందును ఎల్బీ నగర్ స్టేడియం ఏర్పాటు చేసింది దీనికి కాంగ్రెస్ కీలక నేతలు మంత్రులు కార్యకర్తలు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ అలాగే ముస్లిం మత పెద్దలు స్థానిక నాయకులు హాజరయ్యారు పెద్ద ఎత్తున ముస్లిం యువత కూడా ఈ ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్నారన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగా ఒకరికి మరొకరు ఫ్రూట్స్ తినిపించుకుంటారనమాట అచ్చం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాగే ఎంఐఎం ఎంపీ అయినటువంటి అసదుద్దీన్ ఓవై కి ఖూర పండ్లను తినిపించారు ఆయన పక్క సీట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి కూడా ఉన్నారన్నమాట ఇంతలో ఆయన కూడా అసదుద్దీన్ కు ఖజూరం తినిపించడానికి ప్రయత్నించారు కానీ పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతితో సైకిల్ చేసి వద్దన్నట్లుగా వారించారు ఇక మంత్రి పొంగురెడ్డి మాత్రం నేరుగా అసదుద్దీన్ వైపుకి వెళ్లి ఫ్రూట్స్ అసదుద్దీన్ కు తినిపించారన్నమాట ఈ ఘటన కాస్త వైరల్ గా కావడంతో ఇది సోషల్ మీడియాలో రచ్చక మారిందనమాట సీఎం రేవంత్ రెడ్డి కావాలనే భట్టిని టార్గెట్ చేశారని అందుకు పదే పదే అవమానిస్తున్నాడని నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఇటీవల భద్రాది పర్యటనలో కూడా భట్టిని చిన్న పీట మీద కూర్చోబెట్టడం కూడా తీవ్ర వివాదానికి దారితీసింది దీని మీద ఆయన క్లారిటీ కూడా ఇచ్చుకున్నా కూడా సంథింగ్ ఈజ్ ఫిషి అని అంటున్నారు నెటిజన్లు కామెంట్లు అయితే చూస్తున్నారనమాట ఇఫ్తార్ విందులో ఈ ఘటనతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కావాలనే బట్టిని అవమానించాడని రాజకీయాల్లో చర్చ జోరుగా అయితే సాగుతుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి